హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. పోలవరం రివర్స్ టెండర్ గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారిందే. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో అవినీతికి పాల్పడిందని పేర్కొంటూ ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ టెండర్కి వెళ్లడంపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణంలో విఫలమైన నేపథ్యంలో పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడమే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం నడుం బిగించి కొత్తగా టెండర్లను ఆహ్వానించింది. ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించి ప్రస్తుతమున్న కాంట్రాక్ట్ చేస్తున్న ధర కన్నా తక్కువ ధరకు పనులు అప్పగించడమే కాకుండా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు చేపట్టిన కార్యక్రమమే రివర్స్ టెండరింగ్. అయితే కొన్ని సంస్థల స్వార్థ ప్రయోజనాల కారణంగా ఏదో తప్పు జరిగిపోతుందనే అలజడి సృష్టిస్తున్నారు. వరద సమయంలో సాధారణంగా ఆగస్టు నవంబర్ మధ్య ఈ ప్రాజెక్టు పనులు జరగవు, ఎలాగో ఆపేయాల్సిందే. అయితే రివర్స్ టెండరింగ్ వలనే పనులు ఆగిపోయాయనే ప్రచారం సృష్టించి మొత్తం గందరగోళ పరిస్థితులు సృష్టించారు. టీడీపీ ప్రభుత్వంలో అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలతో పాటు సకాలంలో పనులు చేయించలేక వైఫల్యాలను ఎదుర్కొన్నారు. అయితే వాటిని ఎండగట్టలేకపోయిన వారు ఇప్పుడు పారదర్శక విధానాన్ని తప్పుపడుతున్నారు. తమ వారైతే తప్పు చేసినా పర్వాలేదు, కోట్లు మింగేసినా మాట్లాడరు. తమకు నచ్చని వారు అధికారంలో ఉంటే పారదర్శకంగా టెండర్లు నిర్వహించి ఆదాయం చూపించేందుకు ప్రయత్నిస్తున్నా అక్కసు వెలగక్కుతున్నారు. తద్వారా ఈ ప్రభుత్వం పోలవరాన్ని వివాదంలో ఉంచుతోందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని నిర్మాణ పనుల కన్నా ఏటీఎం తరహాలో సంపాదనకే ఉపయోగించుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించడం జరిగింది. ప్రాజెక్టు 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందిస్తామని అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినప్పటికీ అందుకు అనుగుణంగా పనులు జరగకపోగా పెద్ద ఎత్తున అక్రమాలు అవినీతి చోటు చేసుకుంది. పైగా ప్రాజెక్టులో కీలకమైన జల విద్యుత్ కేంద్రం పనులు ప్రారంభించకపోగా ఆ సంస్థకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే స్థలాన్ని అప్పగించలేదు. ఫలితంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలవరానికి కేంద్రం నిధులు సమకూరుస్తున్నప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేయడంలో గత ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదు. ఇక పోలవరం ప్రాజెక్ట్ హెడ్వర్క్స్ జల విద్యుత్ కేంద్రం పనులలో 2,346.85 కోట్ల అక్రమ చెల్లింపులు అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ తేల్చింది. అంటే అప్పటి ప్రభుత్వంలోని పెద్దలకు ఇది ఆదాయ వనరుగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణలు నిజమని ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఓ ప్రముఖ సంస్థ హెడ్వర్క్ లో జల విద్యుత్ కేంద్రం పునాది పనులు ప్రారంభించనే లేదు, కానీ జల విద్యుత్ కేంద్రం సైట్ ను అప్పగిస్తే పనులు చేస్తామంటూ 2017 డిసెంబర్ నుంచి నోటీసులు ఇస్తోంది. దీన్నే నిపుణుల కమిటీ ఎత్తి చూపుతూ హెడ్వర్క్స్ లో మిగిలిన పనులు జల విద్యుత్ కేంద్రం పనులకు ఓకే ప్యాకేజీ కింద టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించింది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు పోలవరం హెడ్వర్క్స్ లో మిగిలిన 1,771.44 కోట్ల పనులకు జల విద్యుత్ కేంద్రం పనులు 3,216.11 కోట్ల పనులను ఒకే ప్యాకేజీ కింద కలిపి 4,987.5 కోట్ల వ్యయంతో ఆగస్టు 17 రివర్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఓ సంస్థకు జల విద్యుత్ కేంద్రం పనులు రద్దు చేయడాన్ని కోర్టు రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం తిరిగి హైకోర్టుకు వెళ్లింది. ఈ కేసు విచారణ జరగాల్సి ఉంది. ఈలోగా ప్రభుత్వం తాను ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే టెండర్లకు సంబంధించిన వ్యవహారంతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ప్రీబిడ్ కు సంబంధించి సమావేశం నిర్వహించగా 4 ఇంజనీర్ సంస్థలు హాజరయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా టెండర్ ప్రాసెస్ ను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టింది. టెండర్ డాక్యుమెంట్లు సంస్థలకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా పబ్లిక్ డొమైన్ లో ఉంచింది. మొత్తం పనిని ఇప్పటికన్నా తక్కువ ధరకు అప్పగించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. తద్వారా 100 కోట్లు ఆదా చేయడమే కాకుండా గడువులోగా ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. రివర్స్ టెండర్ నోటిఫికేషన్ లో టెండర్ డాక్యుమెంట్ లో పేర్కొన్న అర్హతలు తమకు ఉన్నాయంటూ కాంట్రాక్టర్లే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. సెల్ఫ్ డిక్లరేషన్ లో తప్పులుంటే కాంట్రాక్టర్ చెల్లించిన బ్యాంకు గ్యారంటీ అమౌంట్ ను జప్తు చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తామని షరతు విధించారు. బిడ్ దాఖలకు చివరి రోజున కాంట్రాక్టర్ సెల్ఫ్ డిక్లరేషన్ తో పాటు బ్యాంకు గ్యారంటీ ఈఎండిను అధికారులకు అందజేయాలి. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ కు సాఫ్ట్వేర్ లో పొందుపరిచిన టెండర్ అర్హత ఆధారంగా కాంట్రాక్టర్లను ఫైనాన్స్ బిడ్ కు ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ఆటోమేటిక్ గా ఎంపిక చేస్తుంది. అలా తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్ ను L1 గా ఎంపిక చేసి ఆ కాంట్రాక్టర్ పేరును గోప్యంగా ఉంచి ఆయన కోట్ చేసిన ధరను మాత్రమే ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ లో పొందుపరిచి ఫైనాన్స్ బిడ్ కు అర్హత సాధించిన కాంట్రాక్టర్లకు ఈ ఆప్షన్ నిర్వహిస్తారు. ప్రతి 15 నిమిషాలకు ఒక స్లాట్ చెప్పున 2 గంటల 45 నిమిషాల పాటు ఈ ఆప్షన్
నిర్వహిస్తారు. అంచనా వ్యయంలో కనీసం 0.5% తక్కువ ధరను కోట్ చేస్తూ ఈ ఆక్షన్లో పాల్గొనాలి. ఆన్లైన్లో నిర్వహించిన ఈ రివర్స్ టెండరింగ్ అత్యంత పారదర్శకతతో కూడినదని నిపుణులు తేల్చి చెప్పారు. 2017 డిసెంబర్లో అంచనా విలువ కంటే 4.85% అధిక ధరకు కోట్ చేస్తూ 3,216.11 కోట్లకు పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులను ఓ సంస్థ దక్కించుకుంది. ఆ తర్వాత హెడ్వర్క్స్ లో ట్రాన్స్ ఛాయ్ పై వేటు వేసిన మాజీ సీఎం 2,914 కోట్ల పనులను ఓ సంస్థకు, 387 కోట్ల పనులను మరో సంస్థకు, అంటే 3,302 కోట్ల పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. జల విద్యుత్ కేంద్రం పనులు చేయకుండానే 787.20 కోట్లను ఓ సంస్థ దోచుకుంది. హెడ్వర్క్స్ లో ఆ రెండు సంస్థలు చేయగా 1,771.44 కోట్ల పనులు మిగిలాయి. మిగిలిన పనుల విలువనే ఐబీఎం గా నిర్ణయించి రివర్స్ టెండర్ నిర్వహించడం, అధిక శాతం మంది కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు సడలించడం వల్ల కనీసం 10-20% తక్కువ ధరకు కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల 100 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతాయి. రివర్స్ టెండరింగ్ విధానం ఇంత స్పష్టంగా ఉన్న ఆరోపణలు విమర్శలు చేయడం గమనార్హం.